Thank you, sir. Then anybody? Chapati. Please. Anybody? సార్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్, గవర్నమెంట్ మీరు చాలా సజెషన్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు? ఏ ఏ విషయాల్లో స్పష్టంగా ఫెయిల్ అయిందని మీరు ఎక్కడ ఏ ఏ ఏరియాస్ స్ట్రెస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను సక్సెస్ అయ్యాను కంటే ఇది విమర్శ కాదు, సూచనలు మాత్రం. సమస్య జటిలమైన సమస్య. ఒక వ్యక్తి రాష్ట్రంలో ఉండే, దేశంలో ఉండే 130 కోట్లు బయట వచ్చే పరిస్థితి లేదు. ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు ఎవరు దీన్ని రెగ్యులేట్ చేయాలి? పోలీసులు మొన్నటి వరకు ఎవరన్నా బయట వస్తే పోలీసుల పైన 40,000 కేసులు ఎన్నో పెట్టామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు చేయాలి ఈ సమస్యని? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఏం చేయాలి? ఈ యొక్క కరోనా వైరస్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? మీరు స్పష్టంగా ఒక అవగాహన రావాలి. స్పష్టంగా అవగాహనకు వచ్చి ఏ విధంగా నివారణకు చర్యలు చేయాలో మీరు ఆలోచించాలి. ఒక ప్రణాళిక మీరు తయారు చేసి ఉండాలి. దానికి ఎగ్జిక్యూషన్ కూడా, ఇంప్లిమెంటేషన్ కూడా మనుషులందరినీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. అదే సమయంలో దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ, సమీక్షలు చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈరోజు నివారణకు ఏం చేయాలి? పేద ప్రజలకు జీవనోపాధి, తిండి పెట్టాలి, దానికి ఏం చేయాలి? రైతుల్ని ఏ విధంగా చేయాలి? దీని ఇబ్బందులు భవిష్యత్తులో ఏమొస్తాయో అవి కూడా అధ్యయనం చేసుకొని మీరు ముందుకు, ఇప్పటి నుంచి, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పాను, ఎక్కడుంది ఆహార ఉత్పత్తులన్నీ పొలాల్లో ఉన్నాయి, అది ఏదైనా కావచ్చు, ఏది రొయ్యల చెరువుల్లో రొయ్యలు ఉన్నాయి, ఇంకొక పక్కన పండ్ల తోటల్లో చెట్టల్లో ఉన్నాయి, వరి ఫీల్డ్లో ఉంది, ఇవన్నీ సక్రమంగా హార్వెస్ట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది నిత్యావసర వస్తువులు. ఎక్కడ నిత్యావసర వస్తువులన్నీ ఇంటికి పోయి ఇవ్వకుండా మీరందరినీ రోడ్డు మీదకి రమ్మంటే, ఒకే రోజు రమ్మంటే అందరూ వచ్చి, మొన్న ఏమైంది ఒక ఆవిడ చనిపోయే పరిస్థితి వచ్చింది, ఇది కరెక్టా? ఎవరు చేయాలి బాధ్యత? ఈరోజు అపోజిషన్లో ఉండే మేము సజెషన్స్ ఇస్తున్నాం. మీరు ఆ సజెషన్స్ తీసుకోవాలి. మీరు సమర్థవంతంగా ప్రణాళిక తయారు చేసుకొని అమలు చేయాలి. ఈరోజు ఒకే రోజు 17+11 28 కేసులు నిన్న ఈరోజు బయటపడ్డాయంటే ఇప్పటికి మధ్యాహ్నానికి 11, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. అది ఎక్కడ తప్పు జరిగింది? మీరు ఎన్ని టెస్టులు చేస్తారు? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది? అది నేను అడిగేది. మేము ఇన్ని టెస్టులు చేస్తున్నాం, ఈరోజు ఇంతమంది వచ్చారని చెప్పండి. 6 కోట్ల 5 కోట్ల మంది ప్రజలుండే ఆంధ్ర రాష్ట్రంలో మనం చేసింది 700 టెస్టులు, సరిపోతాయా? ఈ విషయం మీరు ఆలోచించారా? ఏ విధంగా మొత్తం 32,000 31,000 మంది ఇమిగ్రెంట్స్ కానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వల్నరబిలిటీ ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ టెస్ట్ చేయాలని చెప్పారు, ఎంత పర్సెంటేజ్ ఇది? ఈ విషయాలన్నీ ఆలోచించి అందుకే నేను చెప్పాను, లాక్డౌన్ పీరియడ్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కరోనా వైరస్ అండ్ సెగ్రిగేషన్, దానికి హాస్పిటల్స్ ఇయర్ మార్క్ చేయడం, దానికి వార్డ్స్ అనేది చేయడం, క్రిటికల్ ఎక్విప్మెంట్ అంతా పెట్టడం, వెంటిలేటర్స్ పెట్టడం, ఎవరికైనా వస్తే అక్కడ తీసుకునే పరిస్థితి క్రియేట్ చేయడం, ఇవి చేయాల్సిన అవసరం. రేపు అంతా వైరస్ వచ్చేసిన తర్వాత ప్రమాదం వస్తే అప్పుడు ఎత్తుక్కుంటే జరగదు. దీన్ని నివారణ చేయాలి, ఆ కరువును కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేయాలి, యూ మస్ట్ ప్లాన్ ఇట్, ఎగ్జిక్యూట్ చేయండి. మమ్మల్ని సజెషన్ అడుగుతారా? ఇదే మరి మీరు వీడియో కాన్ఫరెన్స్లో మీతో మాట్లాడిన జూమ్లో ఎందుకు ముఖ్యమంత్రి 10 మందిని అందరినీ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, మేము కూడా మాట్లాడుతున్నాం, మీరు కూడా మాట్లాడండి, 10 మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, డాక్టర్స్తో మాట్లాడండి, ఇంటెలెక్చువల్స్తో మాట్లాడండి, అకాడమిషియన్స్తో మాట్లాడండి, ప్రపంచం వచ్చిన అధ్యయనం చేయండి, మీరు చేసే చర్యలు చెప్పండి. ఇది చాలకపోతే ప్రజలు కూడా మనం కమ్యూనికేట్ చేద్దాం, మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. మీరు ప్రభుత్వం బాధ్యత చేయకుండా ఎవరన్నా కానీ ఇది బాగాలేదంటనే విమర్శిస్తే ఎన్ని కోట్ల మంది బాధపడుతున్నారు.
ఎందుకు బాధపడాలి? వచ్చింది మన చేతుల ద్వారా రాలా. చైనాలో ఒక కేసు ప్రపంచాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు మన బాధ్యత ఏంటి అది నేను అడిగి, మనకు బాధ్యత లేదా? ఉంది, దాన్ని నెరవేర్చమండి. దానికి అందరు సజెషన్ తీసుకోండి, మీరు ప్రణాళిక తయారు చేయండి, ఒక పద్ధతి ప్రకారం ఎగ్జిక్యూట్ చేయండి, మీరు సమీక్షలు చేయండి. లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ విపత్కర పరిస్థితులు మనం ఆదుకునే బాధ్యత మన పైన ఉంది, అది చేయమని కోరుతున్నాం. మొన్న చూశారు ఎంత బాధిస్తుందంటే, మామూలు పీరియడ్లో చాలా బాధాకరం. గోరంట్లో ఒక వ్యక్తి అబ్బాయిని తీసుకొని హిందూపూర్ హాస్పిటల్కి వెళ్ళాడు. హిందూపూర్ హాస్పిటల్కి వెళ్ళి నేరుగా అక్కడ హాస్పిటల్ నుంచి బెంగళూరు అనంతపురం ఎక్కడికో తీసుకుపోమని డబ్బులు లేకుండా ఆ అబ్బాయి అక్కడ చనిపోయాడు. ఇంటికి తీసుకొస్తే కరోనా వైరస్ ఉందని ఎవరు రాలా. అతనే చేతల్లో డెడ్ బాడీని తీసిపోయి అతనే గోది తీసి పూడ్చుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది బాధ కదా మనందరికీ, ఇది హ్యూమన్ యాంగిల్ లేదా? అక్కడే ప్రాబ్లం. నిన్న కరోనా వైరస్తో మన పీడిఎస్ ఇస్తే వీళ్ళు పోయి ఒక ముసలావిడ బియ్యం తెచ్చుకోకపోతే ఆవిడ అక్కడ చనిపోతే, ఆవిడ కూతురు కూడా పోవడానికి వీల్లేదు కాబట్టి గుంటూరులో ఉన్నా ఆవిడ పోలేదు కాబట్టి ఆవిడ జూమ్లో చూసుకొని ఫేస్ టైంలో సాటిస్ఫై అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎంత బాధ అండి, ఏడ్చుకుంటూ అంత్యక్రియలు విట్నెస్ చేసే పరిస్థితికి వచ్చింది. కడపటి చూపు తల్లిని చూసుకోలేకపోయింది, అదే బాధ. ఇలాంటివి వచ్చినప్పుడు మనందరం కలిసి బాధ్యత ఉంది సమాజంలో. ఏం చేయాలి? సమిష్టిగా ఆలోచించుకొని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ విపత్కర పరిస్థితిలో ప్రజల్ని ఆదుకోవాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.